మొత్తం ఫినిష్ చేసావా? అవును. ఇంతకి నీ డిన్నర్ ఎక్కడ? హైదరాబాద్ హౌస్ లోనా చైనీస్ లోనా? హా గుమగుమల్లో నాటకొడి బిర్యానీ కుమ్మేసుంటా. నాకు కూడా ఒక పార్సల్ తీసుకురావచ్చు కదే. ఇక లాభం లేదు. నేను కూడా ఒక బక్రాన్ చూసుకుంటా. ఇదిగో ఈ ఎగ్జామ్స్ రేపటితో ఫినిష్ అయిపోతాయి. ఆ తర్వాత నా కాన్సంట్రేషన్ అంతా బక్రా మీదే. ఆ గుమగుమలకి వెళ్ళి ఫుల్గా గుమ్మేస్తా. బంగారం బంగారం అని పిలవకురా. నా కథలా ఉంటుంది. లతా అని పిలవచ్చుగా. లాంగ్ డ్రైవ్ అది గోవాకా? ఓహో వీకెండా? నార్త్ ఇండియానా? ఓ ఫ్రెండ్ మ్యారేజా? అంత దూరంలోనా? ఓహో లవ్ మ్యారేజా? అయినా గోవా చాలా దూరం కదరా. గాడ్ సీ ముత్తు ముత్తు ముత్తు. అయ్యో పెళ్ళిలు పుణ్యక్షేత్రాలు చేసుకుంటారే, హాలిడే స్పాట్ లో కాదు. ఇంత మినిమం కామన్ సెన్స్ లేకుండా ఉండబట్టే బాల్ ఆడేసుకుంటున్నారు బాయ్స్. లాంగ్ జర్నీ అన్నాను కానీ రానని లేదుగా. వాళ్ళు ఏడవరి ఏడిపిస్తారు. అవునా? అతంత యాక్టింగ్ ఏచ్చుదానో. అయ్యో తీసుకో. అయితే ఒక కండిషన్, ఇక్కడలాగే అక్కడ కూడా లిమిట్స్ క్రాస్ చేయనని ప్రామిస్ చేయాలి. క్రాస్ చేయడానికే కదే సౌత్ నుంచి నార్త్ కెళ్ళేది. ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్ లేసి పడదొబ్బుతున్నారు. ఎందుకు వేస్తారో అర్థం కాదు. నేనే కానీ కార్పొరేటర్ అయితే కాలనీ మొత్తం స్పీడ్ బ్రేకర్ లేయించి లవర్స్ అందరినీ పండగ చేసుకోమనేవాడిని. ఛీ, చివరికి దీనికి కూడా దొరికిపోయాను. అరే ప్లీజ్ రా బంగారం, ప్లీజ్ రా, నా మాట వినరా. నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. ఒక అమ్మాయికి లవర్ ఒక్కడే ఉంటాడా? కజిన్స్ ఉండరా? నీతో హవర్స్ మాట్లాడితే తప్పులేదు కానీ వాడితో 10 మినిట్స్ మాట్లాడితే అది తప్ప? ఈ మధ్య కజిన్స్ పేరుతో కంత్రీనా కొడుకులు తయారవుతున్నారా? నువ్వంటే నాకు ప్రాణం రా. మన 4 ఏళ్ల పరిచయంలో ఎప్పుడైనా బాధ పెట్టానా? నేను క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కాబట్టి ఒకే బాయ్ ఫ్రెండ్ తో 4 ఇయర్స్ కంటిన్యూ చేస్తున్నాను. బట్ నా ఫ్రెండ్స్ అంతా 6 మంత్స్ కో బాయ్ ఫ్రెండ్ ని మార్చేస్తున్నారు తెలుసా? ఏయ్ ఏంటే రచ్చరచ్చ చేస్తున్నావు? నువ్వు జస్ట్ ఒక యావరేజ్ ఫిగర్ అంతే. ఇక్కడ సెంటిమెంట్ కి సింబల్ లా, సాక్రిఫైస్ కి ఇంటి పేర్లా. వాడు అంతలా ఫీల్ అయిపోతుంటే పట్టించుకోకపోవడం మానేసి అంత పోజు కొడతావేంటే? ఎవరు నువ్వు? భయ్యా నేను. భయ్యా మనం ఆల్రెడీ ఒకసారి కలిసాం, అప్పుడు కూడా ఇది నిన్ను ఇలాగే టార్చర్ పెడుతుంటే నువ్వు ఫీల్ అయ్యో. అప్పుడు నీ పెయిన్ నాకు అర్థం కాలేదు భయ్యా, కానీ ఇప్పుడు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి భయ్యా. ఎందుకంటే నేను అదే పొజిషన్ లో ఉన్నాను భయ్యా. నువ్వు ప్లాన్ చేసి నీ ఫ్రెండ్ తో నన్ను హర్ట్ చేస్తున్నావు. చచా, వాడు నా ఫ్రెండ్ ఏంటి? వాడు ఎవడో దారిన పోయే దానయ్య. షట్ అప్. ఏ బంగారం. భయ్యా భయ్యా అది నా 4 ఏళ్ళ ఇన్వెస్ట్మెంట్ భయ్యా, ఊరుకో భయ్యా. నా మాట వినరా ప్లీజ్ రా బంగారు. ఒరే సుదీప్, నువ్వే కరెక్ట్ రా, నేను రాంగ్.